అవును, ఆల్మోస్ట్ 30 కేసెస్ ఇప్పటి వరకు. అది మేము ఇప్పుడు ఇన్వెస్ట్ జేకే బోర్డ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మా ఆఫీస్లో పనిచేయటకు గర్ల్స్ కావాలని చెప్పేసి ఈ కింద ఒక సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ సెల్ ఫోన్కి కాంటాక్ట్ చేస్తే ఆర్టీసీ బస్ డిపో దగ్గరికి రమ్మంటం జరిగింది, గాజువాక ఆర్టీసీ బస్ డిపో దగ్గరికి. 2-3 సార్లు తను వెళ్ళడం జరిగింది, తను అతను రాలేదు. 30వ తారీఖు రోజున సాయంత్రము ఒక 45 ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి వచ్చి, ఈ ఫైనాన్స్ కంపెనీ నాదే, నేను మీకు ఉద్యోగం ఇస్తున్నాను, అలానే సీల్డ్ కవర్లో ఒక 3 సీల్డ్ ఇతను ఇంకా 2-3 అమ్మాయిలను కూడా ఇలానే పిలవడం జరిగింది అక్కడికి. ఈ 3 అమ్మాయిలు కలిసి వీళ్ళకి డిఫరెంట్ సీల్డ్ కవర్స్లో దీంట్లో అడ్రస్లు ఉన్నాయి, ఈ అడ్రస్లు వెళ్ళి మీరు మనీ కలెక్ట్ చేసుకొని రావాలని చెప్పేసి 3 డైరెక్షన్స్లో పంపించడం జరిగింది. ఒక డైరెక్షన్లో ఈ రమ్య అనే అమ్మాయి వెళ్తుంటే, ఈ రమ్య అనే అమ్మాయి గోల్డ్ చైను, మొబైల్ ఫోను, ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఉండటం చూసి ఆ అమ్మాయిని ఫాలో అవటం చేయడం జరిగింది. ఆ అమ్మాయిని కొత్త వలస దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి దాని దగ్గర కత్తి ఉందని చెప్పేసి బెదిరించి నా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి గోల్డ్ చైను అలాగే మొబైల్ ఫోను అవన్నీ బలవంతంగా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అమ్మాయి అతన్ని తోసుకొని అక్కడ నుంచి పారిపోయి వచ్చేసి తర్వాత తన పేరెంట్స్తో డిస్కస్ చేసి ఈ నెల 11వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సెన్సిటివ్ కేసుగా అంటే యువతల్ని టార్గెట్ చేసిన గ్యాంగ్ అని చెప్పేసి మేము దీన్ని సీరియస్గా తీసుకొని మా ఏసీపీ గాజువాక మధుసూదన్ బాబు, అలాగే ఎస్హెచ్ఓ రీసెంట్గా జాయిన్ అయినటువంటి ఎస్హెచ్ఓ అప్పారావు, దలిబాబు ఎస్ఐ, వీళ్ళ ఒక టీమ్ ఫామ్ చేసేసి ఈరోజు ఉదయము 7 గంటలకి గాజువాక బస్ డిపో దగ్గర జక్కన్న శ్రీనివాస్ అనేటువంటి 47 సంవత్సరాలు ఇతని వయసు, ఇతను ఇతన్ని పట్టుకోవడం జరిగింది.